మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల సబ్ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ ద్వారా పచ్చి రొట్టె, జనుము, పెసర పంటలను మిరప పంట కంటే ముందు కలియదున్నటాన్ని రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సహాయ సంచాలకుడు ఏడీఓ రవిబాబు అన్నారు. పచ్చి రొట్టె పంటలు వేయటం వలన రసాయన ఎరువుల వాడకం తగ్గి ఎక్కువ దిగుబడి వస్తుందని అన్నారు. ఏవోడీ కృష్ణయ్య మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుండి రైతులు పచ్చి రొట్టె పంటలు వేయటం మంచి ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారన్నారు. రైతు నరసింహారావు తన అనుభవాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల క్రితం మిరప వేసాయి, ఆగస్టులో మిరప వేస్తుంటే 2 నెలలుగా ఖాళీగా ఉంచుతుంది అని చెప్పేసి ఏడీ గారి పిలుపు మీదకు 4 రైతులు ముందుకు వచ్చామండి జనం వేయడానికి. అప్పటి నుంచి మేము 4 స్టార్ట్ అయింది. ఇవాళ మా కొత్తపాలెం గ్రామంలో 100% పచ్చి రొట్టెల ఎరువులకు ముందుకు వచ్చారు. మిరపకు కానీ, కందికి కానీ, దాల్వా కందికి కానీ, మాగానికి, జీలకు కానీ ఏది వేసుకున్నా పచ్చి రొట్టె పైరులు వేసుకోవడం వల్ల అధికంగా వేసే మన రసాయన బస్తాలు తగ్గించుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. మేము ఆల్రెడీ చూసి ఉన్నాం. ముందుగానే రైతులు భూమిలో మనకి పంటకి, ప్రధానమైన పంటకి సమకూరుస్తున్నారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే రేపు రైతు ఏ పంటకి కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఆధారం పడే పని ఉండదు. ఇప్పుడు ఇదంతా ఖర్చు సుమారు 1000 రూపాయల లోపే ఉంటుంది. రేపు కెమికల్ ఫర్టిలైజర్ తీసుకుంటే 10 బస్తాల యొక్క మరి ఖర్చు తీసుకుంటే సుమారు 15 నుంచి 20 వేల మధ్య కూడా ఉంటుంది. కాబట్టి రైతుకి ఎంత తక్కువ తీసుకున్నా కూడా 10000 మనకి మిగిలినట్టే. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మళ్ళీ. సో ఏదైతే పోషకాలు ఉంటాయో, 1 బస్తా డిఏపి వేస్తే 2 పోషకాలు అంతే, అది 30 కేజీలే, అవి కూడా మొక్క తీసుకోలేదు. ఇది గ్యారెంటీగా భూమిలో ఉంటుంది కాబట్టి పోషకాలు రేపు ప్రధానమైన పంట వేసినప్పుడు మీకు సహజసిద్ధంగా పోషకాలు అంతే, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి రైతులు గత 2 సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్నారు. కొంతమంది మరి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, మన నరసింహారావు లాంటి వాళ్ళు చాలామంది, వారిని చూసి కూడా మిగతా రైతులు ఈ సంవత్సరం అందరూ కూడా ఆ యొక్క రిజల్ట్ చూసి గ్రామంలో ఉన్న 100% రైతులు దీనివైపు మరలేరు. సో వ్యవసాయ శాఖ యొక్క సూచనల మేరకు రైతులు ఇక్కడ చాలా విలువ ఇచ్చి వారందరూ కూడా ఖర్చు తగ్గించుకొని మరి దిగుబడి పెంచుకోవాలని, నాణ్యమైన దిగుబడి ఇవ్వాలని ఉద్దేశంకి 50 నుంచి 100 కేజీలు వేయటం వల్ల ఇదంతా కూడా డీకంపోజ్ అయిపోయి తర్వాత వేసినటువంటి మెయిన్ పంట అయినటువంటి మిరపకి కానీ వరికి తక్కువ వేసినారు. మేజర్గా మిరప ముందు వేస్తున్నారు జనము. అక్కడ వేసేటటువంటి రసాయన ఎరువులు అనేవి గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. అంతకుముందు ఫస్ట్లో 30-35 బస్తాల వరకు రసాయన ఎరువులు పెట్టేటటువంటి రైతులు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఈ ఎక్కడైతే జనుము వేస్తున్నారో జనంతో ఈరోజు ఫీల్డ్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి ఏంటంటే, రైతు చెప్పిన దాన్ని ఆచరించేదానికంటే చూసిన దాన్ని, చేసి చూసిన దాన్ని ఆచరించడం చాలా ఈజీగా ఆచరిస్తారు. అదేవిధంగా రైతు వారి ఒక రైతు నుంచి ఇంకొక రైతుకి సమాచారం అనేది వచ్చినప్పుడు అది చక్కగా పక్కాగా నమ్ముతారనే ఒక కాన్సెప్ట్ తోటి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అన్ని మండలాల రైతులు కూడా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఆత్మవారి సౌజన్యంతో ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ మన్నంపల్లి నరసింహారావు, మన వడ్లమూడి వెంకటరామయ్య, ఉదయనారాయణ, వీళ్ళు కొంతమంది రైతులు చాలామంది ఒక 2-3 ఇయర్స్ నుంచి వేస్తూ ఉన్నారు. వాళ్ళ రైతుల ఒపీనియన్ కూడా వాళ్ళ మాటల్లో మీరు తెలుసుకోగలరు.